వ్యూహాలు చూపిస్తాయి. హలో హాల్, నమస్తే. నేను మీ విజయ్, అగైన్ ఫ్రమ్ ప్యారిస్. ప్యారిస్ నుంచి ఇప్పుడు ఆ డే 3 అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఆ డే 4 స్టార్ట్ అయింది. ఇక్కడ వెదర్ కండిషన్స్ అనేవి బాగాలేవు, సో రెయిన్ పడుతుంది. డే 1లో ప్లాన్ చేసినాం మామూలుగా క్రూజ్ వెళ్దామని, జస్ట్ ఒక ఆ ప్యారిస్ ఐఫిల్ టవర్ చుట్టూ తిరగడానికి. సో అప్పుడు క్యాన్సిల్ అయింది, వర్షం వచ్చిందని. మళ్ళీ ఈరోజు కూడా వర్షం పడుతూ ఉంది. సో మోస్ట్లీ చూద్దాం, ఈరోజు టైం దొరికితే అది కూడా వెళ్తాం. సో ఫైనల్గా క్రూజ్ బోర్డింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడే మనం ఎక్కేది క్రూజ్ అనమాట. ఇదో వెళ్తుంది కదా, ఇవి చూస్తున్నారు కదా, అది సేమ్ అలాంటిదే మనం కూడా ఇప్పుడు ఎక్కేది అనమాట. అది ఓపెన్ టాప్ ఉంటుంది పైన, కావాలంటే లోపల కూడా కూర్చొని చూడొచ్చు. ప్రమాణంగా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. సో క్రూజ్ బోర్డింగ్ చేయడానికి మనకి ఇక్కడ వెయిటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నాము. దీనికి జస్ట్ ఏంటంటే, మనకి వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈ వే ఉంటుంది, ఈ వే నుంచి మనం క్రూజ్లోనికి వెళ్ళొచ్చు. చూద్దాం క్రూజ్ వస్తుంది. ఇప్పుడు క్రూజ్లో ఉన్నాను, ఈ స్మాల్ క్రూజ్లో. దీనిది కంప్లీట్గా మనం ప్యారిస్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది ఇది. సో ఈ క్రూజ్ వచ్చేసి కొద్దిగా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నది మా యాక్టిది మొత్తం. ఇది నేను కింద ఉన్నా, ఇంకా టాప్ ఫ్లోర్ కూడా ఉన్నది. టాప్ ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చు మనము. టాప్ ఫ్లోర్ వెళ్తే టాప్ ఫ్లోర్ కూడా తీస్తాం. టాప్ ఫ్లోర్ నుంచి నీట్గా కనిపిస్తుంది మొత్తం వ్యూస్ అన్నీ కూడా. చూద్దాం ఒకసారి మొత్తం. ఇప్పుడైతే ప్యాసింజర్స్ అందరూ వస్తున్నారు లోపలికి, నేను బయటకు కూడా వెళ్తాను ఒకసారి. సో బయటకైతే వచ్చాను. సో అది ఇది అవుట్ సైడ్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది నెక్స్ట్, ఇది పైకి టాప్ ఫ్లోర్ కూడా వెళ్ళచ్చు అనమాట. ఇది జస్ట్ ఎందుకంటే ఇది ఇంకో క్రూజ్ వస్తుంది ఇక్కడైతే. చాలా అద్భుతంగా అయితే ఉన్నది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. వావ్, ఇది ఐఫిల్ టవర్ ఇక్కడ. సో ఇప్పుడు మనకి రివర్ త్రూ మొత్తం అంతా కూడా మన ప్యారిస్ని కవర్ చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. ప్లీజ్ స్టే ట్యూన్ గైస్, డోంట్ మిస్ ఇట్. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు క్రూజ్ అయితే ఎప్పుడైతే వస్తుంది ఇక్కడ స్మాల్ది, మొత్తం ఫ్లోటింగ్ మాత్రం గట్టిగానే ఉన్నది ఇక్కడ. వాటర్ ఫ్లోటింగ్ చూడండి, ఇక్కడ జస్ట్ బాగా ఫ్లోట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇవి వెళ్తూ ఉన్నాయి, వస్తున్నాయి కదా, అందుకనే ఫ్లోట్ అవుతున్నట్టు ఉంది వాటర్. ఇక్కడ అయ్యా 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 అనుకోను అంటే కొంతమంది అది లాంగ్వేజ్, మరి అయ్యా అయ్యా లాంగ్వేజ్ ఏంటో తెలీదు. అయ్యా అయ్యా అంటే కిందకి రా, కిందకి రా అని అర్థం. కిందకి రా అంటే అయ్యా 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 అంటారు. మరి లాంగ్వేజ్ ఏంటో మరి తెలియదు మనకి. మన అయ్యి వేరు, ఈ అయ్యి వేరు.
ovest alla quale partivano i treni per il mezzogiorno della Francia. È oggi un museo nel quale sono state riunite alcune opere del XIX secolo. Abort Musée d'Orsay. Von diesem ehemaligen Südwestbahnhof aus fuhren die Züge nach Südfrankreich. Heute ist er ein Museum, in dem Werke aus dem 19. Jahrhundert ausgestellt.
formé d'un quartier de fruitiers chics, restaurants et cinéma animés toute la nuit. Starboard, the Champs-Élysées quarter. This district is where the dancing girls danced. And where the Croissants set up camp in 1815. It starts right behind our moorings at Conférence. Today, the most beautiful avenue in the world is at the heart of a district of chic boutiques. Elle a été conçue au début du siècle par l'ingénieur Gustave Eiffel pour les jardins de l'exposition universelle. Cet assemblage mécanique de trois étages et un éclairage ingénieux sur ses entrées cellules de Citroën en 1925 est un émetteur encore actif depuis la guerre de 14. It's three story of Paris Assembly with its ingenious lighting, which took over Cyprus in 1945, has been used as a boardroom since 1914. Oh, pardon, fue diseñada y concebida para la exposición universal de principios de siglo por el ingeniero Gustavo Eiffel. Actualmente es el monumento más visitado, más fotografiado, desde el tercer piso, que ofrece ante nosotros una espléndida vista de la capital. El Tour Eiffel, concepita al inicio del siglo del ingeniero Gustavo Eiffel, que es el zoom de la exposición universal. Questa struttura metallica, dotata di un nuovo sistema di illuminazione, appartenuto a quelli creati da Citroën nel 1912, un trasmettitore in funzione del 1298. Al ponte Eiffelturm. Der Eiffelturm wurde zu Beginn des Jahrhunderts vom Ingenieur Gustav Eiffel für die Weltausstellung gebaut. Heute ist der Eiffelturm aber zu einer der beliebtesten und am meisten fotografierten Sehenswürdigkeit geworden, die gerne besucht wird. Vom obersten Stockwerk aus sieht man in 310 Meter Höhe einen wunderschönen Ausblick über die Stadt. Beurre quartier de Chaillot, la colline aux huit musées. Son palais abrite les musées de l'homme, de la marine, des plumes en français et du cinéma. Ce quartier abrite aussi de nombreuses cinémas et cinémas. Chaillot, artist council. Of mankind, of the Navy, of French monuments, and of the Pope. There are also many entities and private residences here. I think what in Babu Fido. ఇప్పుడైతే రూస్ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1 hour 10 minutes పట్టింది. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఇంకొక వీడియో కలుసుకుందాం ప్యాన్. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.